సార్ మేము భూమి కొని 20 ఏళ్ళు అయింది కానీ మ్యూటేషన్ చేయించుకోలేదు ఇప్పుడు చేయించుకోవాలా అని అడుగుతున్నారు ఒక ఆయన రైట్ ఖచ్చితంగా మ్యూటేషన్ చేయించుకోవాలి మీరు మ్యూటేషన్ చేయించుకోనట్లయితే ఆ భూమి మీరు ఎవరి దగ్గరనైతే 20 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసున్నారో వాళ్ళ పేర్ల మీదనే వాళ్ళ పేర్లే పహానీలల్లో వస్తూ ఉంటాయి వాళ్ళకు మాత్రమే పాస్బుక్లు కూడా ఇష్యూ చేయబడతాయి డిజిటల్ పాస్బుక్స్ ఫలితంగా వాళ్ళకి రైతు బంధు కూడా అందుతూ ఉండి ఉంటది ఎకరానికి 5000 రూపాయల చొప్పున ఏదైతే మన గవర్నమెంట్ దఫదఫాలుగా ఇస్తూ ఉందో ఆ అమౌంట్ కూడా వాళ్ళకి అందుతూ ఉంటది సో రైతు బీమా అప్లై చేస్తే వాళ్ళకే వర్తిస్తది న్యాయంగా మీరు ఓనర్స్ ఆ భూమికి మీరు కొనుక్కున్నారు 20 సంవత్సరాల క్రితం మీరు మ్యూటేషన్ చేయించుకోకపోతే అర్థం లేదు మళ్ళా తిరిగి వాళ్ళు ఇంకొకరికి అమ్ముకోవడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా మీ పొజిషన్ లో ఉన్నా కూడా మీరు రెవెన్యూ రికార్డులలో చేర్పులు మార్పుల పట్టికలో చేసుకున్నట్లయితే 1B రిజిస్టర్ లో రానట్టైతే పహానీలల్లో రానట్టైతే వాళ్ళు తిరిగి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకుంటే ఇది ఒక పెద్ద లిటిగేషన్ గా తయారవుతది మీరు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు నానా ఇబ్బందులు పడాల్సి వస్తది కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తది అటువంటి వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సిన అవసరం మీకేముంది కాబట్టి మీరు మ్యూటేషన్ చేసుకోండి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అన్ని స్కీములకి లబ్ధిదారులుగా మీరు ఉండండి అది ఖచ్చితంగా మ్యూటేషన్ ఉంటే మీరు కరెక్ట్ అయిన టైటిల్ హోల్డర్ భూమి యాజమాన్య హక్కు పత్రం కింద డిజిటల్ పాస్బుక్స్ గతంలో మనకు పాత పాస్ పుస్తకాలు ఉన్నప్పుడు పట్టాదారు పాస్ పుస్తకమని భూ యాజమాన్య హక్కు పత్రమని రెండు ఉంటుండేవి ఆ రెండింటిని క్లబ్ చేసి మన తెలంగాణ ప్రభుత్వం ఒకటే డిజిటల్ పాస్బుక్ ఇచ్చింది ఆ పాస్బుక్కే నీకున్న హక్కుని తెలియజేస్తుంది కాబట్టి అప్లై చేసుకోవాలనే సందేహం రావటం అనేది కరెక్ట్ కాదు మీరు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి దరఖాస్తు చేసుకోండి